Hi friends, welcome to my cooking channel Indu Talks Healthy Home Food. Hi friends, how are you all? Ela unnaru friends? I think andaru baagunnaru anukuntunna. Ivalla cheyapoye curry vachi nopappu curry. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలామందికి తెలిసే ఉంటుంది హెల్దీ అయిన నువ్వుపప్పు కూర, సిసిమ్ సీడ్స్ కర్రీ. సో చూసారు కదా, తెల్ల నువ్వులు, సిసిమ్ సీడ్స్, ఈ కర్రీ చాలామందికి తెలిసింది. తెలిసిన వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయండి వీడియోని చూసి. వెల్లుల్లిపాయలు, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, జీరా అండ్ 1 కప్ ఆనియన్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కొంచెం వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. సో ఇప్పుడు నువ్వులు, సిసం సీడ్స్ని మిక్సీ జార్లో వేసుకుందాము. క్షమించండి ఫ్రెండ్స్, ఏమైనా తప్పుగా ప్రొనౌన్సియేషన్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని గార్లిక్, జీరా అండ్ కర్రీ లీవ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్ నుంచి చూపించలేకపోయాను, ఎందుకంటే ఆయిల్ అది వేసే వీడియో తీసినప్పుడు నా మొబైల్ అనేది స్టాప్ అయిపోయింది. స్టాప్ అవ్వడం వల్ల నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. క్షమించండి ఫ్రెండ్స్, సారీ. ఏమనుకోకుండా నా వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇందులో గ్రీన్ చిల్లీస్ అనేవి యాడ్ చేసుకున్నాము. ఇది వచ్చి నువ్వుపప్పు అండి. నువ్వుపప్పు అనేది గార్లిక్ వేసుకొని మనం ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీస్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. సో నేను ఇప్పుడు పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవనిద్దాము. అండ్ ఇందులో మనము గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి నేను రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేయట్లేదు. మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సరిపడంత. పింక్ సాల్ట్ అనేది యూస్ చేస్తే బెస్ట్ అండి హెల్త్కి. ఇప్పుడు నేను పప్పు, సిసిమ్ సీడ్స్ పేస్ట్ యాడ్ చేసుకుంటాము. సెసమ్ సీడ్స్ పేస్ట్, నువ్వుపప్పు పేస్ట్, తప్పుగా ప్రొనౌన్సియేషన్ చేస్తే క్షమించండి. నా వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చి ఆల్రెడీ మనం నువ్వుపప్పు వేసిన గిన్నెలో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 కప్స్ వేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత సింపుల్. కొంతసేపు బాయిల్ అవనిద్దాము కప్ పెట్టుకుని. ఓకే ఫ్రెండ్స్, కర్రీ ఈజ్ రెడీ టు సర్వ్ ఫర్ రైస్ రోటీ. రైస్లో అయితే బాగుంటుంది చావల్. చావల్కి వెళ్ళే బోత్ అచ్చా రెత్తా ఏ కర్రీ. రైస్లో సూపర్ ఉంటుంది. రోటీలో ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇలా సింపుల్గా హెల్దీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వచ్చిన వాళ్ళు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కర్రీ చేయడం రాని వాళ్ళు నేర్చుకోండి చూసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఐ ఫర్గాట్ టు టెల్ వన్ థింగ్, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.